క్రిస్మస్ తాత ఎవరు, క్రిస్మస్ తాత గురించినటువంటి విషయాలు మీకేమైనా తెలుసా? ఎందుకంటే చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు, అసలు క్రిస్మస్ రాగానే అందరికంటే ముందుగా క్రిస్మస్ తాత గుర్తొస్తుంటాడు. తెల్ల జుట్టు, పొడవాటి తెల్లగడ్డం, ఎరుపు తెలుపు కలిగినటువంటి టోపీ దుస్తులు ధరించి క్రిస్మస్ రాకముందే ప్రత్యక్షమయ్యేటువంటి క్రిస్మస్ తాతను మనం షాపింగ్ మాల్లో కావచ్చు, అదేవిధంగా చాలా చర్చిల దగ్గర కూడా మనం చూసే ఉంటాం. చిన్నపిల్లలకు ఆయన అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ క్రిస్మస్ కారోల్స్ జరిగేటువంటి సమయంలో చిన్నపిల్లలందరూ శాంతాక్లాస్ వేషంలో ఉన్నటువంటి వ్యక్తి వెంట తిరుగుతూ ఉండడం మనం ఇప్పటికీ చూస్తూ ఉంటాం. అతడు పిల్లలకు చాక్లెట్లు బహుమతులు ఇస్తూ ఉంటాడు, అందుకే పిల్లలు అతన్ని ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ క్రిస్మస్ తాత ఎక్కడి నుంచి వచ్చాడో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి? క్రిస్మస్ పండుగ నుంచి ఆయన్ను వేరు చేయలేనంతగా ఎందుకు అతను అలా మారిపోయాడో ఆలోచించారా ఎప్పుడైనా? ప్రస్తుతం టర్కీలోని మైరా ప్రాంతానికి చెందినటువంటి పునీత నికోలస్ అనేటువంటి వ్యక్తి ఒక క్రైస్తవ సన్యాసి, సింపుల్గా చెప్పాలంటే ఒక క్రైస్తవ ఫాదర్. ఈయన క్రీస్తు శకం 280వ సంవత్సరానికి చెందినటువంటి వ్యక్తి, అంటే దాదాపు మనకంటే 1800 సంవత్సరాలు లేదా 1700 సంవత్సరాల టైం గ్యాప్ ఉంది ఆయనకి మనకి. ఆయన చాలా గొప్ప ఆస్తిపరుడు. అయితే తనకున్నటువంటి ఆస్తులను అవసరాల్లో ఉన్న వారికి దానం చేసినటువంటి గొప్ప వ్యక్తి. పండుగ సమయంలో పిల్లల కోసం అనేక బహుమతులు కొని మారు వేషంలో వెళ్ళి వాటిని ఇచ్చేవాడు. ముఖ్యంగా పేద పిల్లలకు ఆయన చదువుకోవడానికి అవసరమైనటువంటి పుస్తకాలను లేదా ఆ పిల్లలకు ఏదైనా ఇష్టమై ఉండి అది పండుగ సందర్భంగా కొనుక్కోలేకపోతే వారికి గిఫ్టుల ద్వారా వాటిని ఆయన డబ్బు ఖర్చు చేసి వారికి అందించేవాడు. ఇదంతా కూడా ఆయన ఒక మారు వేషంలో వచ్చి సహాయం చేసి వెళ్తూ ఉండేవాడు. దీంతో ఆయన గురించి అనేక కథలు ప్రచారం లేకొచ్చాయి. అమెరికాలో, యూరోప్ దేశాల్లో ఆయన మంచి ప్రాచుర్యం పొందాడు. పండుగ, అది ఏ పండుగ అయినా కావచ్చు, క్రిస్మస్ కావచ్చు లేదా మన ముస్లిం సోదరులు జరుపుకునేటువంటి రంజాన్ కావచ్చు లేదా మన హిందూ సోదరులు జరుపుకునేటువంటి ఏ పండుగ అయినా కావచ్చు, బాగా గమనిస్తే పండుగ అనేది మన దగ్గర ఉన్నదాంతో మనమే సుఖంగా బ్రతకడం కాదు, మన చుట్టూ ఉన్నటువంటి నలుగురు ముఖాల్లో చిరునవ్వును కలిగించడం. దీన్ని మనసావాచ కర్మన నమ్మినటువంటి వ్యక్తి పునీత నికోలస్ పేదవారికి సాయం చేయడం కోసం తన సొంత ఆస్తి మొత్తాన్ని దారాదత్తం చేసేవారు ఎవరుంటారు, ఎంతమంది ఉంటారు? కానీ ఆయన ఆ పని చేశాడు. అందుకే ప్రతి క్రిస్మస్ నాడు క్రిస్మస్ తాత వచ్చి బహుమతులు ఇస్తాడని చెప్పి పిల్లలంతా నమ్మేంతగా అతడు ఈ పండుగలో చొచ్చుకుపోయాడు. ఆయన చేసిన అంతటి సహాయాన్ని మనం చేయలేకపోవచ్చు, కానీ మనకు వీలైనంత ఎక్కువ సహాయాన్ని పేదలకు, ప్రత్యేకించి పేద పిల్లలకు అందించడానికి ప్రయత్నం చేద్దాం. ఒక మంచి ఆచారాన్ని కొనసాగించడానికి ఎలాంటి అభ్యంతరము ఉండదు. అభ్యంతరపడేవారు నిజానికి మంచికి అడ్డుపడుతున్నారనే విషయాన్ని గుర్తించాలి. పండుగ అంటే మన మొక్కలను చేసుకునేది కాదు, పండుగ సందర్భంగా మన వల్ల కనీసం ప్రపంచంలో ఒక్కరి ముఖంలో అయినా చిరునవ్వు రావాలి. అలా వచ్చినప్పుడే ఆ పండుగలో మనం సక్సెస్ అయ్యామని అర్థం. సో ఈ పండుగని సక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.